పట్టిసీమ ప్రస్తుతం ఈ పేరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా పేరు పెట్టిన అమరావతికి కూడా రానంత పేరు పట్టిసీమకు వచ్చింది. ఒకనాడు పట్టిసీమ అంటే మహాశివరాత్రి ఉత్సవాలకు మాత్రమే పరిమితమయ్యేది. అయితే పట్టిసీమకు ఇంతటి ప్రాముఖ్యత రావటం కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎవ్వరూ ఊహించని విధంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరమీదికి తీసుకురావటం, పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పనుల పురోగతి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను సీసీ కెమెరా వెబ్కామ్ ద్వారా పరిశీలిస్తున్నారు. అలాగే నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అధునాతన యంత్రాలను ఉపయోగిస్తూ పనులను వేగవంతం చేశారు. ఈ పనులను మెగా సంస్థ నిర్వహిస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టిసీమ పథకం ఒక కళ అని, ఆ పనులు పూర్తి అయితే రాయలసీమ కూడా నీరు అందుతుందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ గత కొన్ని నెలలుగా పట్టిసీమ పేరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతుంది. అటు నూతన రాజధానికి కానీ, జాతీయ హోదా లభించిన పోలవరం ప్రాజెక్టుకు కానీ రాని పేరు పట్టిసీమకు వచ్చింది. అయితే ప్రభుత్వం చెప్పినట్లు ఏడాదికి పట్టిసీమ పనులు, 4 ఏళ్లకు పోలవరం పనులు పూర్తి అవుతాయో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా వీఐపీ సందర్శకులతో పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ప్రాంతం సందడే సందడిగా కనిపిస్తున్నాయి. సంబంధించిన ఈ నదుల అనుసంధానం అనే ప్రాజెక్టులో భాగంగా ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకము 29 మార్చి 2015కి అగ్రిమెంట్ అయిందండి. దాని ప్రకారం ఏంటంటే 8500 క్యూసెక్స్ వాటర్ గోదావరి రివర్ నుంచి కృష్ణా రివర్కు డైవర్ట్ చేయడానికి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా కిలోమీటర్ 1.5 చైనేజ్ దగ్గర కనెక్ట్ అవ్వాలండి. ఇప్పుడు గోదావరి నుంచి పట్టిసీమ దగ్గర పంప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో 1.5 కిలోమీటర్ దగ్గర డెలివరీ సిస్టమ్ అనే ఒక ఎక్విప్మెంట్, ఒకటి స్ట్రక్చర్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి వాటర్ డైవర్ట్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెనాల్ ఉంది. ఎగ్జిస్టింగ్ కెనాల్ వచ్చేసి 500 క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ కెపాసిటీ కెనాల్ కాబట్టి అందులోంచి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది కెపాసిటీ ఇది అవుతుందండి. అందులో భాగంగా ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఏముందంటే, ఒకటి 24 పంప్స్ మోటార్స్ ఉన్న పంప్ హౌస్ ఒకటి ఉందండి. ఇది గోదావరి రివర్ బ్యాంక్ మీద కన్స్ట్రక్షన్ చేయాలి. పట్టిసీమ అనే విలేజ్, పట్టిసమ్ అనే విలేజ్ దగ్గర ఇది ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలండి. దాంతోపాటు అక్కడ నుంచి 4 కిలోమీటర్స్ పైప్ లైన్, 3.2 మీటర్ డయా అప్ టు 4 కిలోమీటర్స్ లెంత్, 12 లైన్స్, టోటల్లీ 48 కిలోమీటర్స్ లెంత్ అవుతుందండి. అక్కడ డెలివరీ సిస్టమ్ వచ్చేసి 12 పైపులకు సరిపడా డెలివరీ సిస్టమ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది టోటల్ స్కోప్ అండి. దీంతోపాటు సప్లై ఆఫ్ ది పంప్స్ మోటార్స్, తర్వాత 220/11 కేవీ సబ్స్టేషన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. తర్వాత పల్లంట్ల అనే ఒక సబ్స్టేషన్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి 30 కిలోమీటర్స్ వరకు ట్రాన్స్మిషన్ లైన్స్ లే చేయాలండి. ఇది టోటల్ స్కోప్ మా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు గవర్నమెంట్ ఇచ్చిన వర్క్ ఆర్డర్లో ఉన్న టోటల్ స్కోప్ అండి. దీంట్లో భాగంగా మేము 47 కిలోమీటర్స్ పైప్ లైన్లో 40 కిలోమీటర్స్ వరకు పైప్ లైన్ ఆల్రెడీ సప్లై అయిపోయిందండి. వితిన్ మాకు అగ్రిమెంట్ అయ్యి 4 మంత్స్ అయింది. వితిన్ 4 మంత్స్ వీఆర్ కంప్లీటెడ్ ఆల్ ద సప్లై ఆఫ్ పైప్ లైన్ అండ్ 23 కిలోమీటర్స్ ఆఫ్ ది పైప్ లైన్ ఈజ్ ఆల్రెడీ లేడ్, అంటే సప్లై అయిన పైప్ లైన్ ఆల్రెడీ ట్రెంచ్ ఎక్స్కవేషన్ చేసుకొని లే చేశాము. తర్వాత డెలివరీ సిస్టమ్లో అవుట్ ఆఫ్ 14,000 క్యూబిక్ మీటర్ కాంక్రీట్లో 12,000 క్యూబిక్ మీటర్ వరకు కాంక్రీట్ అయిపోయిందండి. ఇంకా బ్యాలెన్స్ ఉన్న 2,500 క్యూబిక్ మీటర్ ఏదైతే ఉందో విదిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పైప్ లైన్లో చీఫ్ మినిస్టర్ గారి రిక్వైర్మెంట్ ప్రకారం ఇనీషియల్గా కొన్ని పంప్స్ అన్న ఈ ఆగస్టులోనే కమిషన్ చేయాలనే ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము నడుచుకుంటూ 4 పైప్ లైన్లు కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయండి. 16 కిలోమీటర్లకు బదులుగా 13 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అయింది. ఇంకొక 1 వీక్లో బ్యాలెన్స్ లెంత్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత పంప్ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 వెల్స్కి సరిపడా ప్యానెల్స్, 68 వెల్స్ కావాలి మనకు. అరౌండ్ 68 ప్యానెల్స్లో 60 ప్యానెల్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ అండి. తర్వాత టోటల్ పంప్ హౌస్లో ఉన్న 186 ప్యానెల్స్, అందులో ఇనీషియల్గా ఫస్ట్ స్టేజ్ కింద 8 వెల్స్ కంప్లీట్ చేయాలని అనుకున్నాము.
దాంట్లో 6 wells ప్యానెల్స్ అయిపోయిన తర్వాత దాంట్లో గ్రౌండ్ లెవెల్ స్లాబ్ వస్తుందండి. దెన్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ స్లాబ్ అప్ టు 27.5 లెవెల్ వరకు మోటార్ ఫ్లోర్ వస్తుంది. 27.5 RL మోటార్ ఫ్లోర్ లేయింగ్ అయిపోయిన తర్వాత 22.5 గ్రౌండ్ లెవెల్ నుంచి 17 meters కిందికి ఎక్స్కవేట్ చేయాలండి. చేసి అక్కడ 6.5 లెవెల్లో ఒక రాఫ్ట్ వేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వెల్ కంప్లీట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ అయిన వెల్ని గోదావరి రివర్కు కనెక్ట్ చేయడానికి ఒక ఓపెనింగ్ చేయాలండి రివర్ సైడ్. అది 4.6 meters by 4 meters ఎవ్రీ వెల్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు ది గోదావరి రివర్. దెన్ వీ కెన్ ఇన్స్టాల్ ద పంప్స్. వాటర్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఫ్రమ్ ది గోదావరి రివర్ ఇన్ టు ద వెల్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ ద వర్టికల్ టర్బైన్ పంప్ ఇట్ విల్ కమ్ అప్ అండ్ ఇట్ విల్ గో టు ది డెలివరీ సిస్టమ్ వయా దీస్ 3.2 meter డయా పైప్స్. రెండు పంప్స్ కలిపి ఒక పైప్ కింద కన్వర్ట్ అవుతున్నాయండి. రెండు పంప్స్ అవుట్లెట్ 2 meters 2 meters ఉంటుంది. ఈ రెండు కలిపి ఒక 3.2 meter పైప్ కింద కన్వర్ట్ అయ్యి అక్కడ నుంచి డెలివరీ సిస్టంలోకి వాటర్ డంప్ చేయాలండి. ఈచ్ ఆఫ్ ది పంప్ ఈజ్ హ్యావింగ్ ఎ కెపాసిటీ ఆఫ్ 350 cubic meters, నథింగ్ బట్ 10 cubic meters per second అండి. ద మోటార్ ఈచ్ మోటార్ కెపాసిటీ వచ్చేసి 4.7 megawatts. టోటలీ 24 pumps, 16 pumps వచ్చేసి కిర్లోస్కర్ బ్రదర్స్ నుంచి తీసుకుంటున్నాము, 8 pumps వచ్చి వర్దింగ్టన్ పంప్స్ నుంచి తీసుకుంటామండి. తర్వాత 24 motors, 12 motors వచ్చేసి షాంఘై ఎలక్ట్రిక్ అని చైనీస్ కంపెనీ. తర్వాత ఇంకా మిగతా 12 motors బిహెచ్ఎల్ భోపాల్లో తయారవుతున్నాయండి. దీంతోపాటు మిగతా రిలేటెడ్ హెచ్డీ ప్యానల్స్, ఎల్టీ ప్యానల్స్, ఆల్ కంట్రోల్ సిస్టమ్స్, కేబుల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ప్రొక్యూర్మెంట్. షార్ట్లీ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఎట్ టు సైట్. తో ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఇలాంటి ప్రాజెక్టులో ఇలాంటి పర్టికులర్ వెదర్లో వర్షాకాలంలో పనిచేస్తూ 4 నెలల్లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేశామండి టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలో. అంటే దట్ ఇంక్లూడ్స్ ల్యాండ్ అక్విజిషన్ అన్ని కలుపుకొని. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేయడానికి ఒకటేమో ఇట్స్ అ కమిట్మెంట్ ఫ్రమ్ ది కంపెనీ, నంబర్ వన్. నంబర్ టూ వచ్చేసి కమిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఆల్సో ఇస్ దేర్. లైక్ చీఫ్ మినిస్టర్ గారు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఇప్పటివరకు 5 సార్లు విజిట్ చేశారండి. తర్వాత లోకల్ మన మినిస్టర్ గారు కానీ, వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారు కానీ, మిగతా డిఫరెంట్ మినిస్టర్స్, తర్వాత ఎమ్మెల్యేస్, కలెక్టర్ గారు వీళ్ళందరూ కంటిన్యూస్గా విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్కి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎస్సీ గారు, ఎస్సీ కమ్ సిఈ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు సైట్లోనే విజిట్ చేస్తూ మమ్మల్ని అందరినీ రివ్యూ చేస్తూ మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్నామండి. ద కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్. యూ కెన్ సే ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్, ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫ్రమ్ ది పోలీస్ ఆర్ ఆల్ ద రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ యాక్టింగ్ వెరీ ప్రొయాక్టివ్లీ టు సీ దట్ ది ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ పర్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ ఆల్ పుట్టింగ్ ఆల్ ది ఎఫర్ట్స్. ఈవెన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇంత ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్లో పనిచేయడం అనేది, అంటే వీ హావ్ డన్ లాట్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్స్ బట్ ఈ సైజ్ మెగా సైజ్ ప్రాజెక్టు ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేయడం ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. అందుకని అలాంటి అచీవ్మెంట్కి మేము ఎక్సీడ్ అవ్వడానికి అర్లీగా కంప్లీట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఫైనాన్షియల్స్కి వస్తే 1170 crores ఐబీఎం వాల్యూ అండి. సో దానికి మా కాంట్రాక్ట్ వాల్యూ వచ్చి 1420 crores మెగా ఇంజనీరింగ్ ఉన్న కాంట్రాక్ట్ వాల్యూ. అందులో ఆల్మోస్ట్ 40% వరకు ఆల్రెడీ మేము క్లెయిమ్ చేసాం. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిల్స్ పేమెంట్స్ అవన్నీ టైం టు టైం అవుతుంది. దెర్ ఇస్ అ మోటివేషన్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ సైడ్, ఎవ్రీబడి ఈజ్ పుట్టింగ్ ఎఫర్ట్. అందరి ప్రయత్నంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను మనం కమిషనింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీరు చూస్తారని మాత్రం కాన్ఫిడెంట్.